ఇక జిల్లా కేంద్రాల విభజన వివాదం పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతూనే ఉంది. నర్సాపురంలో 20 రోజులుగా జిల్లా కేంద్రం కొరుతూ జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు ప్రజలు ప్రజా సంఘాలు పాల్గొంటున్నాయి. అయితే నూతన జిల్లాల వివాదంపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ నర్సాపురం నుంచి అందిస్తారు. నూతన జిల్లా కేంద్రాల ప్రకటన పశ్చిమ గోదావరి జిల్లాలో తీవ్ర వివాదాలకు తావిచ్చింది. ఇప్పటికే అటు ద్వారకా తిరుమలను తూర్పు గోదావరి జిల్లాలో కాదు ఏలూరు జిల్లాలోనే ఉంచాలంటూ కూడా అక్కడ ఒక డిమాండ్ అనేది కూడా వినిపిస్తున్న నేపథ్యంలో నర్సాపురంలో కూడా 20 రోజులుగా పూర్తిగా కూడా ఈ జిల్లా కేంద్రాన్ని నర్సాపురంగానే ఉంచాలంటూ కూడా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం దీక్షలు కూడా నర్సాపురంలో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతానికి 20 రోజులు పూర్తయ్యాయి. ఈ దీక్షలు కూడా అటు ప్రజా సంఘాలు కానీ లేదంటే ప్రజలు కానీ మహిళలు కానీ ఈ విధంగా అన్ని రంగాల వారు కూడా ఈరోజు అన్ని దీక్షల్లో పాల్గొంటూ కూడా తమ డిమాండ్ ఏదైతే ఉందో నర్సాపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలనే డిమాండ్ అయితే వారు నిత్యం అనేక రూపాల్లో కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఇంకా ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరి ఇక్కడ జేఏసీ నాయకులు కూడా ఉన్నారు, వారిని కూడా అడుగుదాం. సార్ చెప్పండి, మీరు 20 రోజులుగా ఆందోళన చేస్తున్నారు, మీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ప్రభుత్వం కానీ ఏ సమాధానం చెప్తుంది? ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎంతమంది కూర్చున్నా కూడా ఏ విషయంలో అయినా సరే ఖచ్చితంగా సమాన్ చెప్పాల్సిన బాధ్యత ఉంది. దానికి ఒక వారధిగా పనిచేయవలసిన వ్యక్తి ఎమ్మెల్యే నర్సాపురం శాసనసభ్యులు, ఎందుకంటే ఆయన 2 సార్లు ఈ శాసనసభ్యులుగా ఇక్కడ నిలబడ్డాడు. నర్సాపురం ఎమ్మెల్యే ప్రసాద్ రాజు గారు మాటలు చెప్తున్నారు కానీ చేతలు అయితే ఏమీ కనపట్టలేదు. ఆయన చేతల్లో చిత్తశుద్ధి అనేది కనపట్టలేదు. మనం రాష్ట్రంలో చూస్తున్నాం, ఇవాళ జిల్లాల కోసం అనేక చోట్ల ఉద్యమాలు లేకపోతే వారి కోరికను వ్యక్తపరుస్తుంటే అక్కడ విశ్వరూప్ లాంటి మంత్రి, అలాగే ఎంపీ అనురాధ, అలాగే మిథున్ రెడ్డి గారు, మేడం మల్లికార్జున రెడ్డి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, ఈయన ఎంపీగా ఉన్నారు, అలాగే ఆనం రామనారాయణ రెడ్డి గారు మాజీ మంత్రి, స్వయంగా ఆయన ఇప్పుడు శాసనసభ్యుడిగా ఉన్నారు వైఎస్ఆర్సీపీ తరఫున. వీరందరూ కూడా ప్రత్యేక పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు మొన్న ఈ మధ్యన రాజ్యసభకి ఎన్నికైన పిల్లి మాజీ మంత్రి గారు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, మరి ఆయన కూడా ఈ జరుగుతున్న ఉద్యమానికి ప్రత్యక్షంగా వెళ్ళి సంఘీభావం తెలియజేసి మా మద్దతు ఉంటుంది, మీ తరపు నేను ముఖ్యమంత్రి గారి దగ్గర మాట్లాడతానని చెప్పి వారు ప్రత్యక్షంగా చెప్పిన పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. కానీ మాకు ఇక్కడ నర్సాపురం వచ్చేసరికి మాటలు మాత్రమే చెప్తున్నారు కానీ చేతలు అనేది ఎక్కడా కూడా లేదు. నర్సాపురం మేము ప్రత్యేకంగా కోరుకునే పరిస్థితి కాదు. డచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు కూడా ఇదే జిల్లా కేంద్రంగా ఎంచుకుని నర్సాపురం డివిజనల్ హెడ్ క్వార్టర్గా పెట్టుకుని వాళ్ళు వ్యాపారాలు నిర్వహించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రెవెన్యూ డివిజనల్ హెడ్ క్వార్టర్గా ఇక్కడ జరుగుతూ ఉంది. అంటే ఇప్పటికే మీరు బంద్ చేశారు, దీక్షలు చేస్తున్నారు, నిరసనలు తెలియజేస్తారు, ప్రభుత్వం స్పందించే అవకాశం ఏమైనా ఉంటుందనుకుంటున్నారు? భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇది ప్రభుత్వంలో ఉండేటువంటి ఎమ్మెల్యేల పోరాటం తప్ప అన్ని అర్హతలు ఉన్నటువంటి దాన్ని కాదని ఎక్కడో పెట్టడం అనేటువంటిది సరైనది కాదు అనేటువంటిది 100కి 100 పాళ్ళు ఇక్కడ నియోజకవర్గంలో ప్రజానికి అందరూ ఆశిస్తున్నటువంటిది, కోరుతున్నటువంటిది. ఏది ఏమైనా సరే ఇది సాధించే వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగుతుంది. థ్యాంక్ యూ సార్. అది చూస్తే పూర్తిగా కూడా నర్సాపురం జిల్లా కేంద్రంగా కావాలంటూ కూడా ఇస్తున్నటువంటి ఉద్యమం అనేది కూడా ఖచ్చితంగా కొనసాగుతోంది. ప్రధానంగా ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు ఎవరైతే ఉన్నారో ఆయన ప్రత్యక్షంగా ఈ ఉద్యమంలోకి దిగబోతే కనుక ఖచ్చితంగా ప్రజల నుంచి రెడ్ మార్క్ అనేది కూడా ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పేసి జేఏసీ నాయకులు అయితే స్పష్టం చేస్తున్నారు. అన్ని అర్హతలు ఉన్నటువంటి నర్సాపురాన్నే ఈ జిల్లాకు కేంద్రంగా ప్రకటించాలని కూడా వారు డిమాండ్ చేస్తూ ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తోంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ మహేందర్తో భార్గవ్.